నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్ లీడ్స్. ఇవాళ రెసిపీ ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుందండి. మొక్కజొన్న గారెలు చాలా చాలా రుచిగా ఉంటాయి. అది కూడా చల్ల చల్లగా వర్షాలు పడుతుంటే ఇలా వేడి వేడిగా గారెలు వేసుకొని తినాలని ఎవరికి ఉండదు. సో వెరైటీగా ఇలా మొక్కజొన్నతో ఒక్కసారి నా స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించానండి. సో ఎక్కడ కూడా మిస్ చేయకోకుండా చూసేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేసేయండి. సో ఎలా చేయాలో చూసేద్దామా అండి. దీనికి ఏం లేదండి, ఇక్కడ స్వీట్ కార్న్ అనేది వాడుకోవద్దు. జనరల్గా మనకు నార్మల్గా ఈ సీజన్లో మొక్కజొన్న అనేది చాలా బాగా దొరుకుతాయి. ఈ సీజన్లో కంపల్సరీగా మనం తినాల్సినవండి. సో దీన్ని తీసుకొని బాగా, నేను ఇక్కడ 4 నుంచి 5 మొక్కజొన్న కంకులు తీసుకొని బాగా మొత్తం పొట్టు మొత్తం తీసేసి క్లీన్ చేసేసుకొని సపరేట్గా గింజలన్నీ కూడా తీసేసుకొని ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇక్కడ నేను 5 మొక్కజొన్న కంకులు తీసుకున్నానండి. ఎంత బాగా వచ్చాయో చూడండి గింజలు. ఇక్కడ 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి, 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే సరిపడ కళ్ళుప్పు వేసుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు. 1 గుప్పెడు కొత్తిమీర అలాగే కరివేపాకు రెప్పలు. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు సరిపడ కారంకి సరిపడ చూసుకొని వేసుకోవాలండి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయ కచ్చపచ్చగా కట్ చేసుకొని వేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బెల్లం. బెల్లం వేయడం వల్ల చాలా మంచి రుచి వస్తుందండి. ఒక కొంచెమైనా బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో పట్టేసేయండి. అలా అని వాటర్ ఎక్కువకుండా పట్టేయండి. మనకి ఇలా బరకగా ఉండాలి. ఈ టెక్స్చర్ అనేది కంపల్సరీగా రావాలి. దాంట్లోకి కరివేపాకు రెబ్బలు కొంచెం యాడ్ చేసేసి బాగా మొత్తంగా ఒకసారి పిండి మొత్తంగా కూడా మంచిగా అలా కలిపేసేసుకోండి. ఇలా ఎంత బాగా కలిపితే మనకు గారెలు అనేవి అంత బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందండి. గారెలు చేసుకోవడానికి ఇలాంటి టెక్స్చర్ రావాలి. నీళ్ళు అస్సలు వేయకూడదు మనం మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె మోడరేట్ హీట్లో ఉండాలండి. అలా అని ఎక్కువగా కూడా వేడిగా అవ్వద్దు. వేడిగా ఉంటే కనుక మనకు గారెలు అనేవి నల్లగా అయిపోతే లోపల అస్సలు కాలదు. ఇలా ఏదైనా క్లాత్ తీసుకొని తడి చేసేసుకొని నిదానంగా ఒక్కొక్కటిగా ప్రెస్ చేసేసుకోండి. మనకు కడాయిలో ఎన్ని పడతాయో చూసుకొని ఒక్కొక్క బ్యాచ్లో అన్ని మాత్రం రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మధ్యలో మనం ఒకసారి హోల్ పెట్టేసుకుంటే ఏంటి అంటే మనకు గారెలు మొత్తంగా కూడా ఈవెన్గా కూడా వేగుతాయి. పైన మంచిగా ఎర్రగా, లోపల కూడా మంచిగా వేగిపోతాయండి. అలా మనకు హోల్ పెట్టుకోకపోతే ఏంటి అంటే సరిగ్గా వేగదు, సరిగ్గా కుక్ అవ్వదు. మంచిగా కూడా కుక్ అవ్వాలి అంటే మధ్యలో ఒక కొంచెం హోల్ పెట్టేసేయండి. ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని నూనె మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలండి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. చేసేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకోండి. మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గారెలు వేసేటప్పుడు చేయి కాలేటట్టు ఉంటుంది కాబట్టి చూసుకొని మెల్లిమెల్లిగా డ్రాప్ చేయండి. ఇలా వేయగానే కూడా స్పూన్ పెట్టి తిప్పకూడదండి, గారెలు విరిగిపోతాయి. మనకు వాటంతల వాటికి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకోండి. ఇవి ఖచ్చితంగా మనకు స్వీట్ కార్న్తో అయితే ఈ టెక్స్చర్ రాదు అండి. స్వీట్ కార్న్తో అయితే మనం కనుక పిండి యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కడ కూడా పిండి యాడ్ చేయలేదు, అచ్చంగా మొక్కజొన్న కంకులతోటి చేసి చూపించాను నేను మీకు. ఇవాళ చాలా చాలా రుచిగా ఉంటాయండి. చూస్తున్నారా, ఇలా ఇంకో సైడ్ కూడా వేగిపోయాయండి. సో ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చికెన్ పులుసుతో కానీ, సాబుదానా పాయసంతో కానీ, రవ్వ పాయసంతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారా, నా స్టైల్లో మొక్కజొన్న వడలు ఎలా చేయాలో చూపించానండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.